चूस्तुन्ना वीडियो दयचेसी चिवर वरकु चूसी लाइक चेयंडी सब्सक्राइब चेयंडी मरिन्नी मोर वीडियोस बेल आइकन प्रेस चेयवाल्सिनदिगा कोरुतुन्नानु ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము రాబట్లు ఇస్తాము మీకు తయారు చేసిన ప్లేస్ మేమే తిరిగి కొంటాము బైబ్యాక్ ఉంటుంది అగ్రిమెంట్ ఉంటుంది ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలకు కోరుతున్నాను మీరు మిషన్లో కొనుక్కొని రాబట్లు కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకొని మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవచ్చు ఎగ్జాంపుల్ మీకు రాబట్ షీట్ ఎంత కాస్ట్ పడుతుంది మనం ఇంటికి తీసుకోవడానికి ఎంత ప్లేట్ తయారడానికి ఎంత ఖర్చు పడుతుందని బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి మల్టీ కలర్ కానీ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ రా మెటీరియల్ షీట్ వచ్చేసి 1 రూపీ 20 పైస నుంచి 1 రూపీ 25 పైస పడుతుంది ఈ షీట్ను ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసల నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది ఇలాంటి ప్లేట్లు మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ప్లేట్ ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే మనకి 2 పైసల నుంచి 5 పైసలు పవర్ బిల్ పడుతుంది సో మనకి 1 20 పైసలు షీట్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ 5 పైసలు ట్రాన్స్పోర్ట్ ప్లేట్ తయారీకి ఒక 2 పైసలు 3 పైసలు పవర్ బిల్ అంటే టోటల్గా మనకి 1 రూపీ 28 పైసలు ప్లేట్ తయారవుతే మనం మార్జిన్ 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను సో మనకు వచ్చే ప్రతి ప్లేట్ మీద మినిమం 10 పైసల నుంచి 15 పైసలు ఉంటుందని గమనించవలసింది సీట్ 1 రూపీ 30 పైసల నుంచి 1 రూపీ 40 పైసల మధ్య ఉంటుంది ఇలాంటి సిల్వర్ కలర్ రా మెటీరియల్ షీట్ అనేది మనకి 1 రూపీ 20 నుంచి 1 రూపీ 20 పైసలు అవుతుంది సో ఇలాంటి రా మెటీరియల్ షీట్ అనేది మనకి 1 రూపీ 20 పైసల నుంచి 1 రూపీ 25 పైసలు 1 రూపీ 25 పైసల మధ్య ఉంటుంది ఈ గోల్డ్ కలర్ రా మెటీరియల్ షీట్ అనేది మనం తీసుకునే సైజును బట్టి మనకు గోల్డ్ కలర్ రా మెటీరియల్ షీట్ అనేది మనం తీసుకునే సైజును బట్టి ఒక బండిల్లో 1950 నుంచి 1000 పీసెస్ ఉంటాయి మనకి బండిల్ కాస్ట్ వచ్చేసి 550 నుంచి 650 700 వరకు మనకు బండిల్ కాస్ట్ పడుతుందని గమనించవలసిందిగా కోరుతున్నాను సో మనము ఏ రా మెటీరియల్ షీట్ కొనుక్కున్నా మనకి ఎలాంటి రా మెటీరియల్ షీట్ కొనుక్కున్నా మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే ఇలాంటి రా మెటీరియల్ షీట్ మనం కొనుక్కున్నా మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి రా మెటీరియల్ షీట్ కొనుక్కొని ఫ్యాక్టరీ నుంచి మీ ఊరికి మీ ఇంటికి తీసుకెళ్లాలంటే మనకి హెవీ బల్క్ హెవీ లోడ్ కొంటే కదా మనకు 5 పైసల నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది సో మనము ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇలాంటి రా మెటీరియల్ షీట్లు మనం తీసుకునే మిషన్ బట్టి ఆ మిషన్లో పెట్టి మనం ఇలాంటి ప్లేట్ తయారు చేయాలంటే మినిమం 2 పైసల నుంచి 3 పైసలు మనకు పవర్ బిల్లు పడుతుంది అంటే ఇలాంటి ప్లేట్ తయారు చేయాలంటే మినిమం 2 పైసల నుంచి 3 పైసలు పవర్ బిల్లు పడుతుందని గమనించండి 1 20 పైసలు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవ్వాలంటే 1 20 పైసలు గ్రీన్ కలర్ బఫే ప్లేట్ షీట్ కాస్ట్ వస్తే మనకి ఈ ట్రాన్స్పోర్ట్ ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు షీట్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ప్లేట్ ఇలాంటి ప్లేట్ తయారు చేయాలంటే ఒక 5 పైసలు అంటే టోటల్గా మనకి 1 30 పైసలు ప్లేట్ తయారవుతే మన మార్కెట్లో ఇలాంటి ప్లేట్లు మనకి 10 పైసల నుంచి 15 పైసలు అంటే 10 పైసల నుంచి 15 పైసలు మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలంటే ప్రతి ప్లేట్ మీద మినిమం లీస్ట్ మార్జిన్ 10 పైసలు ఉంటుందని గమనించవలసిందిగా మీకు అందరికీ కోరుతున్నాను సో ఇలాంటి రా మెటీరియల్ షీట్లు మనకు ఈ విధంగా ఉంటాయి చూస్తున్న వీడియోలో మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ ఈ సింగిల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ సార్ కేవలం ఒకే డై మాత్రం ఉంటుంది ఆ డైకి ఒకే పర్సన్ సింగిల్ ఆపరేటర్ మనం ఈ సింగిల్ లైన్ హైడ్రాలిక్ మిషన్లో మనం ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఈ సింగిల్ లైన్ మిషన్లలో ఇలాంటి బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఉపయోగించి డిఫరెంట్ కలర్లలో మనకి ఇలాంటి మల్టీ కలర్ కానీ ఇలాంటి గ్రీన్ కలర్ కానీ ఇలాంటి మల్టీ కలర్ కానీ ఇలాంటి గ్రీన్ కలర్ కానీ మనము ఇలాంటి మల్టీ కలర్ ఇలాంటి గ్రీన్ కలర్ ఇలాంటి సిల్వర్ కలర్ కలర్లు ఏదైనా ఒకే డేలో మనం ఇలాంటి 3 రకాల బఫే ప్లేట్లు మందం ప్లేట్ తయారు చేస్తే మనకి ఇలాంటి మల్టీ కలర్ బఫే ప్లేట్ వస్తుంది సో ఇలాంటి మల్టీ కలర్ షీట్లకి
मन तो प्लेट ये विधा तैयार इला मार्चकोनी मन इला स्क्वायर टाइप प्लेट मन तैयार एला इला स्क्वायर टाइप इला मूड रकल स्क्वायर टाइप प्लेट मन डई सिंगल मिशन तैयार अदे विधा मन रौंड सर्किल बफे प्लेट तैयार एक्स्ट्रा डई को मन एक्स्ट्रा डई को इला मूड रकल प्लेट मैं तैयार ग्रीन कलर मल्टी कलर सिल्वर कलर इला मूड रकल प्लेट मन सिंगि डई मिशन मन इला प्लेट ग्रीन कलर सिल्वर कलर मल्टी कलर इला प्लेट मन मिशन सिंगि डई मिशन मैं तैयार मीकदी सलाह इतना अदे विधा मन एक्स्ट्रा डई को इलांट सिल्वर कलर टेबल गोल कलर प्लेट मैं तैयार एक्स्ट्रा डई को मन इला सिटिंग प्लेस गोल्ड कलर प्लेस मैं टेबल प्लेस मिशन तैयार का मिशन वे मोटर वन एचपी मोटर उ वन एचपी मोटर ने मन इंटी करेंट का डोमेस्टिक इंटी करेंट का सपरेट कैटगरी टू लाइन फिटा भविष्य में इलेक्ट्रिसिटी डिपार्टमेंट प्रॉब्लम्स गमन को मन फॉर एग्जांपल మీకు రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుంది మనం ఇంటికి తెచ్చుకోవడానికి ఎంత ప్లేట్ తయారవడానికి ఎంత ఖర్చు అవుతుందని మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి మల్టీ కలర్ కానీ గ్రీన్ కలర్ రా మెటీరియల్ షీట్ వచ్చేసి 1 రూపీ 20 పైసా నుంచి 1 రూపీ 25 పైసా పడుతుంది. ఈ షీట్ను ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసల నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది. ఇలాంటి ప్లేట్లు మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ప్లేట్ ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే मन की 2 పైసల నుంచి 5 పైసలు పవర్ బిల్ పడుతుంది. సో మనకి 1 20 పైసలు షీట్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ 5 పైసలు ట్రాన్స్పోర్ట్ ప్లేట్ తయారీకి ఒక 2 పైసలు 3 పైసలు పవర్ బిల్ అంటే టోటల్ గా మనకి 1 రూపీ 28 పైసలు ప్లేట్ తయారవుతే మనం మార్కెట్ 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాల్సిగా కోరుతున్నాను. సో మనకు వచ్చే ప్రతి ప్లేట్ మీద మినిమం 10 పైసల నుంచి 15 పైసల ఉంటుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఆన్లైన్ లో గాని వార్తాపత్రికలలో గాని మిషన్ ఇస్తాము, రాబట్లు ఇస్తాము, మీకు తయారు చేసిన ప్లేస్ మేమే తిరిగి కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది. ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలను కోరుతున్నాను. మీరు మిషన్లో కొనుక్కొని రాబట్లు కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకొని మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. సో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డై సింగిల్ డై మిషన్ మన కే వేటి ప్లేట్ తయారు చేసుకోవాలంటే వాటి డైలు మీరు అదనంగా ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకొని మీరు కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్తో పాటే మీకు ఇలాంటి సర్కిల్ బఫే ప్లేట్ డై ఇవ్వడం జరుగుతుంది. మీరు స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే మీరు ఎక్స్ట్రా అదనంగా డబ్బులు పెట్టి మీరు డై కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. మరి సిటింగ్ ప్లేట్ తయారు చేసుకోవాలంటే మీరు ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకొని ప్లేట్లు తయారు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ విధంగా మనము సింగిల్ డై మిషన్లో మనము సర్కిల్ బఫే ప్లేట్స్ కానీ అదనంగా డై కొనుక్కొని ఇలాంటి స్క్వైర్ బఫే ప్లేట్స్ కానీ మీరు అదనంగా డబ్బులు పెట్టుకొనుకోవాలి, మీరు ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ కానీ మీరు తయారు చేసుకోవచ్చని మీరు ఎక్స్ట్రా డైలో అమౌంట్ కొనుక్కొని ప్లేట్ సింగిల్ డై మిషన్లో తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సింగిల్ డై మిషన్లో మనం ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్ అని దోణా కప్పులని ప్రసాదం కప్పులని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఓన్లీ సింగిల్ డై హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ మిషన్లో మనము ఓన్లీ బఫే ప్లేట్ సర్కిల్ ప్లేట్స్ కానీ స్క్వైర్ ప్లేట్స్ కానీ లేదా గోల్డ్ కలర్ సిటింగ్ ప్లేట్స్ కానీ తయారు చేసుకుంటాము. ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ మనం తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుతున్నాము. Welcome to the my YouTube channel Small Scale Industries Paper Plates and Paper Cups and Paper Plate Raw Materials. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కొరకు బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో మనము పేపర్ ప్లేట్ మిషన్ కొనుక్కున్న తర్వాత మనం కొనుక్కున్న మిషన్కి ఏ ఏ ప్లేట్లు రా మెటీరియల్ షీట్ కావాలనేది
క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు యువర్స్. సో ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో ఇలాంటి బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్స్ ఈ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ అనేది 13x13 సైజ్ ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ బఫే షీట్ ఇలాంటి బఫే ప్లేట్ రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అదే విధంగా మనం ఇలాంటి బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఉపయోగించి ఇలాంటి స్క్వేర్ ప్లేట్ బఫే ప్లేట్ కూడా మనం తయారు చేస్తాం. ఈ విధంగా గ్రీన్ కలర్ కి ఇలాంటి బఫే స్క్వేర్ షీట్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. షేపుల ఆకారాలు వేరేనా, రా మెటీరియల్ షీట్ మాత్రం ఒకటే ఉంటుంది. ఇలాంటి షీట్లలో ఇలాంటి స్క్వేర్ బఫే ప్లేట్ షీట్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. మనకు ఇలాంటి బఫే ప్లేట్లలో మనకి ఏ కలర్స్ ఉంటాయనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మల్టీ కలర్ ఈ మల్టీ కలర్ బఫే ప్లేట్ షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి 13x13 సైజ్ ఉంటుంది. ఈ 13 సైజ్ షీట్ 80 GSM థిక్నెస్ ఉంటుంది. 80 GSM థిక్నెస్ ఇలాంటి బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఉపయోగించి మనము ఇలాంటి రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇలాంటి స్క్వేర్ బఫే ప్లేట్ చిత్రోత్సాహకర బఫే ప్లేట్ మనం తయారు చేసుకోవచ్చు. సో ఇలాంటి రా మెటీరియల్ షీట్ ఉపయోగించి ఇలాంటి బఫే ప్లేట్ సర్కిల్ బఫే ప్లేట్ స్క్వేర్ టైప్ ఈ రెండు రకాలు తయారు చేసుకోవచ్చు. సో ఈ మల్టీ కలర్ బాగా మనకు మార్కెట్లో డిమాండ్ ఉంది. సో అట్ ద సేమ్ టైము మనకు ఇంకో కలర్ ఇలాంటి సిల్వర్ కలర్ రా మెటీరియల్ షీట్ ఈ షీట్ వచ్చేసి 13x13 సైజ్ ఉంటుంది. మనం డైలో పెట్టి ఆపరేట్ చేయగా మనకి ఇలాంటి బఫే ప్లేట్ సర్కిల్ బఫే ప్లేట్ రా మెటీరియల్ ఉపయోగించి ఇలాంటి బఫే ప్లేట్ 12 ఇంచుల బఫే ప్లేట్ ఇలాంటి సర్కిల్ రౌండ్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇలాంటివి ఇదే షీట్ ఉపయోగించి మనం ఇలాంటి షీట్ ఉపయోగించి ఇలాంటి స్క్వేర్ చక్రస్థాకారం మనం బఫే ప్లేట్ కూడా తయారు చేస్తాం. మార్కెట్లో బాగా ఇలాంటి ప్లేట్ బాగా డిమాండ్. సో మనం ఈ రా మెటీరియల్ షీట్ని తీసుకొని మనం ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు, ఏ మిషన్లో తయారు చేసుకోలేము అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అట్ ద సేమ్ టైమ్ మనం ఇలాంటి గోల్డ్ కలర్ అంటే మనం టేబుల్స్ వచ్చినే ఈ షీట్ వచ్చేసి మనకి కొన్ని ఏరియాలో 14 సైజ్ ప్లేట్ వాడతారు, కొన్ని ఏరియాలో మనకి 15 ప్లేట్ వాడతారు, కొన్ని ఏరియాలో 13.5 ప్లేట్ వాడతారు. ఈ రా మెటీరియల్ షీట్ అనేది మనకు టేబుల్ పెట్టుకున్న గోల్డ్ కలర్ షీట్ కానీ లేదంటే ఇదే కలర్లో సిల్వర్ కలర్ షీట్ కానీ ఈ 13 ఇంచుల నుంచి 15-16 ఇంచుల వరకు మనము ఇలాంటి రా మెటీరియల్ షీట్ తయారు చేసుకొని ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ షీట్లు మనం ఇలాంటి అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవాలంటే మనం ఇలాంటి ప్లేట్స్ ఏ మిషన్లో పెట్టి తయారు చేసుకోవచ్చు, ఏ మిషన్లో తయారు చేసుకోలేము అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదములు. సో నేను చెప్పిన వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా